నమస్తే శివ ఓం నేను మీ డాక్టర్ బివిఎస్ ఎస్ రెడ్డి వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ మైండ్ మనీ సైకాలజీ డబ్బు గురించి ఆలోచించడం ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ అని అంటే ఆలోచనతో ఎలా మ్యాజిక్ చేసుకోవచ్చు మనం చెప్పుడు చెప్తూ ఉంటాం కదా మన ఆలోచనలే మనల్ని ధనవంతులను చేస్తాయి అంటే మన ఆలోచన అలాగా ఉండాలి కాబట్టి అలా ఉండాలి అని అంటే మన మైండ్లో ఒక కఠినమైనటువంటి దృఢమైనటువంటి ఫర్మ్గా ఉన్నటువంటి ఫీలింగ్స్ మనకు ఉండాలి సో అవి దృఢంగా కఠినమైనట్టుగా ఉండాలి అని అంటే మనకు ఒక చిన్న కథ ద్వారా మనం ఈ విషయం తెలుసుకోవచ్చు ఎంతటి కఠినంగా ఉండాలి కొ కొన్నిసార్లు మీరే నమ్మలేకపోవచ్చు ఎదుటి వాళ్ళు కూడా నమ్మలేకపోవచ్చు అటువంటి అద్భుతాలు చేస్తుంది మిరాకిల్స్ జరుగుతాయి అందులో ఒక మిరాకిలే ఈ కథ ఒకసారి ఒక ఊర్లో అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు ఇద్దరికి వయసు చాలా తక్కువ తేడా ఉంటుంది కాబట్టి కవల పిల్లల్లాగా ఉంటారు ఎప్పుడూ కలిసే ఉంటారు ఆటల్లోనూ పాటల్లోనూ స్కూల్లోను చదువుకోవడంలోను అన్నిట్లో కూడా పొలం పనుల్లో అన్నిట్లో కూడా ఎప్పుడు కూడా ఒకరినొకరు విడి విడిచిపెట్టి లేనంతగా అనుబంధం ఉంటుంది అంత బాండింగ్ ఉంటుంది ఇద్దరు బ్రదర్స్ మధ్య సో ఈ ఇద్దరు బ్రదర్సు బాగా ఫ్రెండ్లీగా అయితే ఒకరోజు ఏం చేస్తారనంటే పక్క ఊరిలో ఒక ఆట ఆడడానికని వెళ్ వెళ్తారు తిరిగి వచ్చేటప్పుడు తారి తప్పి ఒక అడవిలోంచి వెళ్తూ ఉంటారు అలా అడవిలో వెళ్తూ ఉంటే పొరపాటున చిన్నవాడు తమ్ముడు చూస్తుండగానే అన్న ఏం చేస్తాడనంటే ఒక పెద్ద బావి ఉంటే ఆ బావి దగ్గర తొంగి చూస్తూ పొరపాటున అందులో పడిపోతాడు ఏం చేస్తాడు పొరపాటున అందులోకి పడిపోతాడు వయసు ఎక్కువ ఉన్న అన్న పడిపోతాడు వయసు తక్కువ ఉన్న తమ్ముడు బయట కూర్చొని ఉండిపోతాడు సో తర్వాత ఒకసారి పిలుస్తాడు అన్నాని పిలుస్తానే ఆయన పిలుపు వినపడుతుంది ఓహో లోపల ఉన్నాడు సేఫ్గా ఉన్నాడు అనేది అర్థమవుతుంది చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు చీకటి పడితే క్రూరముగాలు వస్తాయి సో ఏదో ఒకటి చేయాలి ఎలా చేయాలి అనేది పాలిపోదు ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటాడు తమ్ముడు నా అన్నను నేను కాపాడాలి అట్ ఎనీ కాస్ట్ ఏ ఎటువంటి పరిస్థితులలోనైనా నా అన్నను ఈ బావిలోంచి నేను బయటికి తీయాలి అని చెప్పి అనుకుంటాడు ఫర్మ్గా అనుకుని రెండు సెకండ్లు కళ్ళు మూసుకొని తెరుస్తాడు తెరవంగానే అక్కడ ఒక బకెట్ తాడు కనపడుతుంది ఆ బకెట్ తాడును తీసుకొచ్చేసి కిందికి వేసేస్తాడు అన్న దీన్ని పట్టుకో అంటాడు ఆయన పట్టుకుంటాడు చిన్నగా లాగడం మొదలు పెడతాడు లాగుతూ 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 ఆఖరికి అన్నను బయటికి తీసుకుంటాడు బయటకు వచ్చిన అన్న సంతోషంగా తమ్ముడిని కౌగులించుకుంటాడు ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు వెళ్ళాక ఊర్లోకి విషయం చెప్తే ఎవరు నమ్మరు మీరు కథలు చెప్తున్నారంటాడు ఎవరు నమ్మరు ఎందుకనంటే తక్కువ బలం ఉన్నవాడు ఎక్కువ బరువు ఉన్నవాడిని ఎలా లాగగలుగుతాడు ఇది అందరికీ క్వశ్చన్ నిజంగా పాజిబిలిటీనా అంటే సైన్స్ పరంగా సైంటిఫిక్గా ఆలోచిస్తే పాజిబిలిటీ లేదు అక్కడ ఎందుకనంటే ఈయన బరువు తక్కువ ఆయన బరువు ఎక్కువ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు తక్కువలను లాగొచ్చు కానీ తక్కువ ఉన్నోళ్ళు ఎక్కువలను లాగాలని అంటే అది జరగదు పని దాన్నే మిరాకిల్స్ అంటారు మిరాకిల్స్ అంటే ఏంటి అద్భుతం అద్భుతాలంటే ఏంటి అనుకోకుండా జరిగేవి ఎవరు నమ్మలేని దాన్ని అద్భుతం అంటారు కాబట్టి కానీ ఎవరు ఊరు మొత్తంలో నమ్మరు కానీ వాళ్ళ తాత వాళ్ళ నాన్న వాళ్ళు నమ్ముతారు వాళ్ళని ఎందుకనంటే వాళ్ళకి ఆ విషయం తెలుసు ఎప్పుడైతే మనిషి ఒక దృఢ నిశ్చయంతో ఒక సంకల్పం తీసుకుంటాడో ఎస్ నేను నా అన్నను కాపాడాలి అనే దృఢ సంకల్పం తీసుకుంటాడో ఆయన బలం ఎంత అవుతుందో తెలుసా అండి వంద రెట్లు పెరుగుతుంది ఎంత వంద రెట్లు పెరుగుతుంది ఆ బలంతో లాగేశాడు ఆ క్షణంలో ఆయనకు కళ్ళ ముందర ఒకటే కనపడుతుంది తన అన్న ప్రమాదంలో ఉన్నాడు ఆయన బయట వేసారు కాబట్టి వాళ్ళ నాన్నకి వాళ్ళ నాన్నకి అంటే నాన్న వాళ్ళ నాన్నకి వీళ్ళిద్దరు మాత్రం అర్థం చేసుకోగలుగుతారు బికాస్ దే నో ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ పవర్ ఆఫ్ థింకింగ్ పవర్ ఆఫ్ విల్ అది వాళ్ళకి తెలుసు కాబట్టి ఇది యథార్థం అనంటే మందికి అనుకుంటారు లాజిక్ ఎక్కడైతే ఆలోచిస్తారో అక్కడ మీకు ఈ ఎనర్జీస్ అనేవి ఉండవు వేర్ ద లాజిక్ ఎండ్స్ మ్యాజిక్ స్టార్ట్స్ మిరాకిల్ స్టార్ట్స్ లాజిక్తో మీరు ఆలోచిస్తే మెరాకిల్స్ జరగవు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోరీలో ఉన్నటువంటిది ఏంటంటే మీరు ఏదైనా దృఢ నిశ్చయంతో మీరు అనుకుంటే ఆ సంకల్పించుకుంటే ఆ సంకల్పానికి పంచభూతాలు విశ్వము అన్నీ సహాయం చేసి మీకు వందల రెట్ల బలం ఇస్తుంది ఆ చిన్న పిల్లాడికి తన అన్నను కాపాడాలనుకున్న దాన్ని వంద హార్స్ పవర్ల శక్తి వచ్చి బయటికి లాగేశాడు దట్ ఈస్ ద మెరాకిల్స్ అన్నట్టు సో ద పవర్ ఆఫ్ మైండ్ చిన్న పిల్లవాడు అనేది మీరు లోపల అన్న అంటే బావిలో పడిపోయిన అన్న అనేది మీరు సాధించవలసిన గోల్స్ లక్ష్యాలు తనను లాగడానికి ఉపయోగపడిన తాడు బకెట్ అన్నవి ఒక మార్గము అదే లా ఆఫ్ అట్రాక్షన్ అని అంటే ఆలోచనలకు ఉండే శక్తి ఈ ఆలోచనకుండే శక్తి ద్వారా మీకు మీ శక్తిని మించిన లక్ష్యాలను మీ శక్తిని మించిన డబ్బును మీరు చేరుకోవచ్చు వాటిని మీరు సంపాదించుకోవచ్చు అనేది మనకి స్టోరీ పర్ఫెక్ట్గా చెప్పబడుతుంది సో ఇక్కడ చేయవలసిందంతా ఏముందని అంటే మీ లక్ష్యాలను వాటికి చేరుకోవాల్సిన మార్గాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి చాలామంది ఏం తప్పు చేస్తుంటారు వాటిని చేరుకోవడానికి ఉన్న అడ్డంకుల మీద ఫోకస్ పెడతారు అబ్స్టకిల్స్ ఇది ఎక్కడవుతుంది నేను ఈ కులంలో పుట్టాను నన్ను ఎవరు దగ్గరికి తీర్చుకోరు అని కులం ఒకరు చెప్తారు ఇంకొకరేమో మా రైతు కుటుంబము మా దగ్గర ఆ ఫెసిలిటీస్ లేవు అని చెప్పేసి ఇంకొకరు చెప్తారు ఇంకొకరేమో పల్లెటూర్లలో ఎక్కడ దొరుకుతాయి ప్రాంతానికి సంబంధించిన అప్సకులు చెప్తారు ఇంకొకరేమో ఇంకొకటి ఎత్తు లేదు బరువు లేదు ఇలా ఎన్నో ఫిజికల్గా మెంటల్గా సొసైటీ సోషల్గా ఎడ్యుకేషనల్ పరంగా ఎన్ని రకాల అబ్స్టకల్స్ చెప్తారని అంటే ఒక వంద రకాల అబ్స్టకల్స్ చెప్తారు మనం చేరుకోలేము ఈ పని చేయలేము అని కానీ చేయగలము అనేదానికి ఒకే ఒక్క సంకల్పం చాలు అన్నీ పటాపంచలైపోతాయి కాబట్టి అదే సంకల్పము మనకి ద పవర్ ఆఫ్ మైండ్ అనేది మనకు నేర్పిస్తుంది కాబట్టి మన లక్ష్యాలు మనకు సంబంధించిన ఉన్నటువంటి ఏదైతే మార్గాలు ఇవన్నీ కూడా మనకి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఒక మంచి ఈజీగా సాధించగలిగే మార్గాలను మనకు ఇస్తుంది సో ఇక్కడ ఏంటని ఫిజికల్గా ఎక్కువ దానికనంటే మానసికంగా దృఢంగా ఉంటే బయట కష్టాలన్నీ కూడా మీకు అవుతాయి అంటే అబ్సికిల్స్ విల్ బికమ్ ద ప్యాచ్ ఏవైతే అడ్డంకులు అనే మనం అనుకుంటున్నామో ఆ అడ్డంకులన్నీ కూడా మీకు రాచ మార్గాలుగా అయిపోతాయి అని అంటే ఎవరో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా నేను ఈ కులంలో పుట్టాను కాబట్టి ఆ కులంలో ఉన్న వ్యక్తే ఎవరో ఒకరు మిమ్మల్ని తీసుకెళ్ళి మంచి ఒక లీడ్ దగ్గర పరిచయం చేయొచ్చు లేదా ఒక రాజకీయ నాయకుడితో పరిచయం చేయొచ్చు అక్కడి నుంచి మీ జర్నీ వండర్ఫుల్గా జరగవచ్చు దానికి మీరు ముందు పాజిటివ్ మైండ్తో ఉండాలి ఎంతమంది తక్కువ కులంలో పుట్టి ఎదిగిన వాళ్ళల్లో కోట్లు సంపాదించిన వాళ్ళల్లో లేదు చాలామంది ఉన్నారు రాజకీయవేత్తలు ఉన్నారు వ్యాపారవేత్తలు ఉన్నారు పారిశ్రామికవేత్తలు ఉన్నారు చాలామంది ఉన్నారు అలాగా ఆ అబ్స్ట్రకిల్స్ని ప్యాత్వేగా రాచమార్గాలుగా చేసుకోవడానికి మీ మెదడును మీరు ప్రాపర్గా ఉపయోగించుకోవాలి ఆ ప్రాపర్గా మెదడును ఉపయోగించుకోవాలంటే కంపల్సరిగా మెడిటేషన్ అనేది ప్రధానమైనటువంటి మార్గం మెదడు శక్తి మీకు తెలియదు నిజమా ఇది ఎస్ చాలా మందికి మెదడు శక్తి తెలియక నెగిటివ్గా ఎక్కువగా చెప్పి నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్గా మే నిండిపోయి ఉంటారు కొన్ని మాటలు మన మంచం వరకే కాళ్ళు జాపుకోవాలి ఎక్కువ చేయకూడదు దుప్పటి ఉన్నంత వరకే పెట్టుకోవాలి కొన్ని పిచ్చి పిచ్చి సామెతల్లో మనకు నేర్పించారు పెద్దలు డబ్బు మంచిది కాదు డబ్బు తీసుకున్నవాడు మనసు బాగుండదు డబ్బు ఉన్నవాళ్ళు మంచోళ్ళు కాదు డబ్బు సంపాదించిన వాళ్ళందరూ కూడా ఏదో దొంగతనాలు చేసి దోపిడీని చేసి సంపాదించారు తప్ప నీతి మార్గంలో సంపాదించలేదు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ కావు ఇవి నిజాలు కావు నిజం ఏందనంటే మీ మైండ్ నిజం మీ మైండ్లో వచ్చే థాట్స్ నిజం వాటికి ఫర్మ్గా ఉంటే వాటికి వచ్చే సక్సెస్ అనేది నిజం కాబట్టి ఎప్పటికి కూడా మీరు సక్సెస్ను సాధించాలి పవర్ ఆఫ్ మైండ్ను మీరు తెలుసుకోవాలి అని అంటే కంపల్సరిగా మీరు మెడిటేషన్ అనేది తీసుకోవాలి ఆ మెడిటేషన్ మనీ మెడిటేషన్ అయి ఉండాలి ఆ మనీ మెడిటేషన్ పవర్ మైండ్ మెడిటేషన్ అయి ఉండాలి అది ఎలా చేయాలి అనేది మనము నవంబర్ ఫిఫ్టీన్త్కి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము ఆ ప్రోగ్రాంలో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనుపడినటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనము ఈ టెక్నిక్స్ అనేది మనం నేర్పించడం జరుగుతుంది లైవ్ సె సెక్షన్ ఉంటుంది ఆ లైవ్ సెక్షన్లో టోటల్గా మనకు ఉన్నటువంటి లైఫ్లో ఉన్నటువంటి అఫర్మేషన్స్ ఒక టెన్ అఫర్మేషన్స్ వాటిని మనం ఎలా అచీవ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం ఈ సెషన్లో చెప్పడం జరుగుతుంది శివో